పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు దూకుడు పెంచారు. గత వారం కంటే మరింత రెట్టింపు స్పీడ్తో గ్రామాల్లోకి చొచ్చుకుపోతూ రచ్చబండ నిర్వహిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకులు విజయరమణారావు వైఖరికి వ్యతిరేకంగా కూటమి కట్టారు. విజయరమణారావు ఒంటెద్దు పోకడతో వెళ్తున్నారని అభ్యర్థుల ఆరోపణ. విజయ్ వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమరయ్య, ఓదెల జెడ్పీటీసీ ఘంటారాములు, సీఎస్ఆర్ వేముల రామూర్తి ఓదెల మండలంలో రెండు గ్రామాల్లో రచ్చబండ నిర్వహించారు. ఆ రెండు గ్రామాలతోనే అభ్యర్థులు సరిపుచ్చుకున్నారు. విజయ్ వ్యతిరేక వర్గం మూడో గ్రామానికి వెళ్లలేకపోయింది. అది కూడా ఘంటారాములు బలమున్న రెండు గ్రామాలైనా అనేది చర్చనీయ అంశంగా మారింది. అభ్యర్థుల ఆరోపణలు పట్టించుకోకుండా తనకు పార్టీ పని ముఖ్యం అన్నట్టుగా విజయ్ గ్రామాలకు తరలిపోతూ రచ్చబండను సక్సెస్గా నిర్వహించడం, అధిష్టానంకు రిపోర్టు ఇవ్వడం మాత్రమే పనిగా పెట్టుకున్నారు విజయ్. ముగ్గురితో జయంతులు, నలుగురితో వర్ధంతులు జరుపుకునే పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీకి విజయ రమణారావు చేరికతో ఆ పార్టీకి ఊపు వచ్చిందనడంలో ఎవరికీ సందేహం అక్కర్లేదు. మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి కాంగ్రెస్ పార్టీని విడిచి టీఆర్ఎస్లో చేరిన తర్వాత ఒక టీం చిన్న పూలదండలు, ఓ ఐదారు కొవ్వొత్తులు, అర కేజీ కేక్తో జయంతులు, వర్ధంతులు జరిపారు. గీట్ల ముకుందరెడ్డి టీఆర్ఎస్ను విడిచి మళ్ళీ కాంగ్రెస్కు తిరిగి వచ్చిన సమయంలో పూర్వ వైభవం వచ్చింది. అయితే గీట్ల మరణానంతరం అదే వారంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం, గీట్ల అనుచరులు, గీట్ల కుటుంబ సభ్యులు టీఆర్ఎస్ గెలుపు కోసం, అభ్యర్థి కోసం కోవట్టుగా పనిచేశారు. దీంతో మళ్ళీ పెద్దపల్లిలో రెండు మూడేళ్లు మళ్ళీ సీన్ రిపీట్ అయింది. అదే అరకిలో కేక్, మూరదండ కథకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీలో విజయ రమణారావు ఎంట్రీతో వందలాది మంది కాంగ్రెస్ గుంపుగా గీట్ల కాలం నాటి వైభవం తీసుకువచ్చారు. అయినా పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ పేరుతో రెండు గ్రూపులు నడుస్తూనే ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఓటమికి టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ వాళ్లే ఎక్కువ కష్టపడ్డారనేది జగమెరిగిన సత్యం. ఆ పార్టీలో కార్యకర్తల కంటే కోవట్లే ఎక్కువయ్యారు. అందుకే విజయ్ స్వల్ప తేడాతో ఓడిపోయారని చింతకుంట వర్గీయుల ఆరోపణ. పెద్దపల్లిలో జీవసత్వాలు ఉడిగిన కాంగ్రెస్ పార్టీకి జీవం పోస్తూ వందలాది మందిని పార్టీలో చేర్చుతూ రాష్ట్రంలోనే రికార్డ్ స్థాయిలో సభ్యత్వాలు ఇప్పించడంలో సక్సెస్ అయిన విజయ రమణారావును డిఫేమ్ చేసేందుకు టీఆర్ఎస్ కంటే పాత కాంగ్రెస్ నాయకుల్లో ముగ్గురు నలుగురు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదలతో తమకు కొద్దిగా పని తప్పుతుందని టీఆర్ఎస్ నాయకుడు సంతోషిస్తున్నట్టు వినవస్తోంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్లుగా ఉన్న నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విజయ్ది ఒంటెద్దు పోకడగా వర్ణించారు. అధిష్టానం చెప్పిన పార్టీ పనిగా రచ్చబండ నిర్వహిస్తున్నామని అందరికీ ఆహ్వానం పంపుతున్నప్పటికీ రచ్చబండకు రాకుండా దూరంగా ఉంటున్న నాయకులే బురద చల్లుతున్నారని విజయ్ అనుచరులు అభిప్రాయపడుతున్నారు. పెద్దపల్లిలో విజయవంతంగా నడుస్తున్న రచ్చబండను దెబ్బతీసేందుకు, నీరుగార్చేందుకు విజయ్ వ్యతిరేక వర్గం చేసిన ప్రయత్నాలు ముందుకెళ్లడం లేదు. ఓదెల మండలంలో రెండు గ్రామాల్లో ఘంటరాములు మాత్రమే రెండు రచ్చబండలు నడిపించారు. ఆ రెండింటి వద్దే ప్రత్యర్థుల రచ్చబండ ఆగి మూడో దాని వద్దకు వెళ్ళలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నెల రోజులు రచ్చబండ నిర్వహణకు సిద్ధపడగా పెద్దపల్లిలో మరిన్ని రోజుల పాటు సభలు నిర్వహించి పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు జరిపేందుకు విజయ రమణారావు వర్గం ప్రయత్నిస్తోంది.